నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏకాదశి రేపు వ్రతం చేద్దామనుకుని ముందు రోజు మీరు పుల్లని పదార్థాలు తీయటి పదార్థాలు బాగా తినేశారనుకోండి, మీరు ఇంకా దాహం ఆపలేరు. దాహము తనంత తాను పొటమరించకుండా ఉండాలి అంటే మీరు శారీరకమైన ఆంతరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఒకటి, వేడిగా ఉన్న చోటుకి వెళ్ళి మీరు కూర్చోకూడదు, శరీరం పడిపోదు, డిహైడ్రేట్ అయిపోదు. కాబట్టి అందుకే పరమేశ్వరుడు కూడా అనుకూలమైనటువంటి కాలంలో ఇచ్చాడు, పుష్యమాసంలో ఇచ్చాడు. నీటిని శరీరం ఎక్కువ డిమాండ్ చేయదు ఈ టైంలో. ఇది ఆయన పట్టుకెళ్ళి రోహిణీకాతిలో పెట్టాడు అనుకోండి, అసలు ఉండడు ఆవిడ చేసేవాడు కదండి. అందుకని పట్టుకొచ్చి హేమంత ఋతువులో పెట్టాడు, తనంత తాను పైనుంచి చల్లగా ఉంటుంది. కాబట్టి ఏకాదశి చెయ్యడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? దానికి 3 రోజులు ముందు నుంచి మీరు పదార్థముల మీద అదుపులోకి వచ్చేయాలి. ఇక ఒక్కసారి అది తింటే మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మీరు మంచినీళ్ళు తాగాలనుకుంటే తప్ప దాహం వేయకుండా శరీరం నిలబడగలిగినటువంటి రీతిలో ఆహారం ఏది ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఎంచి అంత సాత్విక ఆహారంతో నిలబెట్టాలి. ముందు నిలబెడితే ముక్కోటి ఏకాదశి నాడు నీళ్ళు అడగకుండా ఉంటుంది, శక్తి లోపల నిలబడుతుంది. అంతకు ముందు కొన్ని రోజుల పాటు మీలోని శక్తిని క్షయం చేసేయకుండా మీరు ఉండాలి. మీ తేజోక్షయం చేయకూడదు, అంతకన్నా ఇంకో మాట నేను చెప్పను. అలా మీరు నిలబడగలిగితే ముక్కోటి ఏకాదశికి మీరు సిద్ధపడగలుగుతారు. అకస్మాత్తుగా ముక్కోటి ఏకాదశి ఓటీ చేసేస్తానంటే కుదరదు. కాబట్టి అసలు ముక్కోటి ఏకాదశి అన్నదాని యందు ఎంత సత్యమైన వాక్కులున్నాయో, శరీరమును క్లేశపెట్టడం అనేటటువంటిది శాస్త్రమునందు ప్రతి 11 రోజుల్లో ఒక రోజు తప్పదు. ఏకాదశి అంటే ఆ 11 ఈశ్వరుని ఎందు నిలబడాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు 11 నిలబెట్టాలి. దానికి ఉపవాసం చెయ్యాలి. అథవా ముక్కోటి ఏకాదశి నాడు చెయ్యగలిగినటువంటి ఈ పరిస్థితులన్నింటినీ మీరు సమన్వయం చేసుకున్నా, శరీరాన్ని నిలబెట్టినా, మీ మనసుని తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ నిరుత్సాహపరుస్తున్నాను అని మీరు అనుకోవద్దు. మీరు ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేశారు అన్న దాన్ని బట్టి 100% సిలబస్ బట్టి మార్కులు ఈశ్వరుడు మీ ప్రయత్నాన్ని చూసి హర్షించి వేసేస్తాడు. అసలు మీరు సంకల్పం ఒకటి చేశారనుకోండి, వచ్చే సంవత్సరం ముక్కోటి ఏకాదశి మనం ఎలా చేసుకుందాం అని ఓ 10 మంది పెద్దలు కూర్చుని వచ్చే ఏడాది మన దేవాలయంలో ముక్కోటి ఏకాదశి చేద్దాం, వచ్చే ఏడాది ముక్కోటి ఏకాదశి చేయడానికి నిజంగా అలా శరీరంలో పదార్థం వెయ్యకపోయినా నిలబడగలిగిన శరీరాలు ఇన్నున్నాయి, ఇందులో ఎంతమంది ఆ దారుఢ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, వాళ్ళని సప్తమి తిథి నుంచే మనం ఎలా సిద్ధం చేద్దాం, వాళ్ళని సిద్ధం చేసి ముక్కోటి ఏకాదశి నాడు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటాడు. ఇక తప్పలేదు, 4 నీళ్లు గుటకలు వేయవలసి ఉంటుంది. నన్ను నమ్మండి, మీ ఉపవాసం పాడవాలి. అది పుచ్చుకోపోతే శరీరం పడిపోతుంది. ఇప్పుడు ధర్మం ఏమైపోతుందో తెలుసా అండి? ఆమరణ నిరాహార దీక్ష శాస్త్రమునందు అత్యంత మహాపాపము. మీ శరీరం పడిపోయే వరకు మీరు మీ ఏమీ తినను, ఏమీ తాగదు అని భీష్మిస్తే ఆ వ్రతఫలం ఇవ్వరు, పిశాచత్వం ఇస్తారు. అన్నం తినకుండా నీళ్లు పుచ్చుకోకుండా ఎవడైనా శరీరాన్ని పడగొడితే వాడి జీవుణ్ణి పిశాచంలోకి ప్రవేశపెడతారు. అందుకని ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చేశారు, ఇక శరీరం పడిపోతుంది, తప్పదు నీళ్లు పుచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత నీరు తాగితే శరీరం నిలబడుతుందో అన్ని నీళ్లు తాగారు, అది ఉపవాసంలో అంతర్భాగం అయిపోతుంది. ఇప్పుడు ఒక్క అరటిపండు లోపల వేయకపోతే శరీరం నిలబడదు, ఓ అరటిపండు లోపల పడేశారు, మీకు ఉపవాసం మనకు భంగము రాదు. కాబట్టి గురుముఖత చాలా జాగ్రత్తగా శాస్త్రము చెప్పిన నియమములను బాగా విని, అసలు దాని మీద తర్ఫీదు ఏడాది మొదలుపెట్టారనుకోండి, మీరు చాలా తక్కువ మందితో మేము ఇలా చేస్తాం అన్న సంకల్పం ఒకటి, 2 అన్నిటికన్నా ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని చేయవలసింది ఏమిటో తెలుసా అండి? నీరు పుచ్చుకోకుండా ఆహారము పుచ్చుకోనప్పుడు మనసు ఆ స్థితికి వెడుతున్నప్పుడు ఎంత ఖేదపడుతుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు మనసు నిలబెట్టడం అనేది ఎంత కష్టమో తర్ఫీదు చేస్తానంటూ నిలబెడుతున్నాడు అనుకోండి, వాడు ఆఖరికి ఈశ్వరుని ఎందు కలిసిపోతాడు ఆ ఒక్క ప్రయత్నంతో. వాడికి మనసు లొంగిపోతుంది, అంతే, లొంగిపోయి ఈశ్వరనామమును ఎంత ఖేదంలోనైనా చెప్పడం వాడికి అలవాటు అవుతుంది. దీనికి ముక్కోటి ఏకాదశి వచ్చింది. అయితే
ముక్కోటి ఏకాదశి నాడు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ఉత్తరద్వార దర్శనము అని ఒకటి ఉంటుంది. ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే. అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించింది. అందుకే ఉత్తరద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది. అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తరద్వారాలు తీయాలనే మాటలు లేవు. కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తరద్వార ప్రవేశం చేయలేరు. కాబట్టి సబ్స్క్రైబ్ డైలీ తెలుగు టీవీ, కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుణ్ణి స్మరిస్తూ ఉత్తరద్వారంలోంచి వెడతారు. ఉత్తరద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేనివాడు, అన్ని విధాలా ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను, నువ్వే నాకు ఆధారం, నువ్వే నన్ను తీసుకుపో అన్నవాణ్ణి ఉత్తరద్వారం తెరిచి తనతో తీసుకుపోతాడు. ఉత్తరద్వారం తీస్తే మీరు ఎటువైపు ఎడతారు? ఉత్తరానికి ఎడతారు కదండి. ఉత్తరద్వారం ఎందుకు తీయడం? ఏ దక్షిణ ద్వారం తీయకూడదా, తూర్పు ద్వారం తీయకూడదా? తూర్పు మంచిది కదా, మరి ఉత్తరద్వారం ఎందుకు? అంటే మీరు యథార్థాన్ని గమనిస్తే ఉత్తరాన ఏముంటుందో తెలుసా అండి? హిమాలయాలు ఉంటాయి, ఉత్తరాన కైలాసం ఉంటుంది, ఉత్తరాన మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటాడు. ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోవాలి. దక్షిణ దిక్కుకి ఏది ఎడుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కున. ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయేది అక్కడికి. ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం కాదు, అసలు నిజంగా ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడి పల్లకీ వెళ్ళి పల్లకీ వెంట వీళ్ళు వెళ్ళాలి. అసలు శాస్త్రం అది. ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకీ పట్టుకుని పల్లకీని తీసుకెడతారు ఉత్తరద్వారంలోంచి. ఆయనతో వెళ్ళాలి. నువ్వు తినే ఉత్తరద్వారంలోంచి వెళితే నీకేం వస్తుంది? ఆయన వెళ్ళిన ఉత్తరద్వారంలోంచి వెళ్ళాలనుకోవాలి. అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి. కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి ఉత్తరద్వారంలోంచి నువ్వు వెళ్ళాలనుకుంటే? ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి. ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? వైదికంగా వెళ్ళాలి. పైన చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకుని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు. గోచీ పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా వెడితే మహాపాపం, వేదం పటలపన్నం చెప్తోంది. కాబట్టి కుర్చీళ్ళు పెట్టి గోచీ పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి. నీకు ద్వాదశనామములైతే ద్వాదశనామములు, నాకు విభూతి ధారణ ఎలా చెప్తే అలా నేను విభూతి ధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారంలోంచి మౌనంగా కానీ భగవన్నామం చెప్తూ కానీ ఆయన వెంట వెడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు. ఉదారుడై నన్ను నమ్మి, శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తరద్వారంలోంచి తీసుకెడతాడు. ఇది ఇక ఏమీ చెయ్యలేను, నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి. ఏమీ చేత కాని వాడన్నా చెయ్యాలి. ఈశ్వరాన్ని నాకు ఏం చేతనైనా నేను అన్నీ చేసేస్తానని ఇది మాత్రం మానేస్తాను అన్నవాడన్నా చెయ్యాలి. అందుకే శివాలయంలో ఎందుకు ఉండదో తెలుసా అండి? ఉత్తరద్వారంలోంచి వెళ్ళేది అక్కడికే కాబట్టి ఇంకా మళ్ళీ శివాలయంలో ఉత్తరద్వారం ఎందుకు? అంత శివకేశవ అభేదంగా ఉంటుంది ముక్కోటేకాదశి యథార్థమునకు. కాబట్టి ముక్కోటేకాదశి తిథి, ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి. అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు. అటువంటి ముక్కోటేకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు. మీరు రామచంద్రమూర్తిని నించోపెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి, 3 కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడిపోతుంది అక్కడ. ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి. మీరు ఒక తులసిదళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి, మీరు 3 కోట్ల తులసిదళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు. 3 కోట్ల ఏకాదశుల్లో 3 కోట్ల తులసిదళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం. మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే అన్నారనుకోండి, 3 కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు. రేపన్నీ 3 కోట్ల మీద వేస్తారు.
రేపు మీరేమీ చేయలేదనుకోండి, 3 కోట్ల పాపాలు చేసిన ఫలితం వేస్తారు. మరి అంతే కదండి, 100 మంది పరీక్ష కడితే 30 మంది పాస్ అయ్యారని నేనంటే 70 మంది ఏమైనట్టు, ఫెయిల్ అయినట్టేగా. మరి ఏమీ చేయనివాడు ఏమైనట్టు, పాపాన్ని పొందినట్టు కాదా 3 కోట్ల పాపాలని. కాబట్టి ఉత్తరద్వార దర్శనము చెయ్యాలి, ఉపవాసము చెయ్యాలి. ఇందులో ఎవరెవరు ఏ మినహాయింపులో కడతారో మినహాయింపును అనుభవించినా తాను చెయ్యగలిగింది చెయ్యాలి. నేను ఏమీ చెయ్యలేని వాడిని అనడానికి మాత్రం నీకేమీ లేదు. నువ్వు అసలు కదలలేని వాడు అయితే ఇంట్లో కూర్చుని గోవిందనామం అయినా చెప్పాలి. కాబట్టి రేపొక్కరోజు ఉదయం నుంచి కనీసం రాత్రి నిద్రపోయే వరకు, జాగరణ చేయకపోయినా నిద్రపోయే వరకు భగవన్నామమునందు మాత్రమే నిబద్ధుడయ్యుంటే అంతకన్నా భాగ్యమే ఉంటుంది. హరిప్రసాద్ గారి ద్వారా ఏ రామాయణాన్ని ఇక్కడ చెప్పాడో చెప్పించాడో రామచంద్రమూర్తి, ఆ రామచంద్రమూర్తే ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని రేపు చేయిస్తున్నాడు. రేపు శ్రీరామాయణం జరిగిన 42 రోజులు ఏ మూర్తులు ఏ